चंदुर्ति मंडलम माल्याल ग्रामंलोनी रामालयंलो बुधवारं रोजुन ध्वजस्तंभ प्रतिष्ठापन कार्यक्रमं घनंगा निर्वहिंचारु। आलयंलो जरिगिन ध्वजस्तंभं प्रतिष्ठापन कार्यक्रमानिकि ग्रामस्थुलतो पाटु प्रजा प्रतिनिधुलु टीपीसीसी कार्यदर्शि आदि श्रीनिवास, माजी जेड్పీ చైర్మన్ తులవమా, స్థానిక జెడ్పీటీసీ నాగం కుమార్, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, ఎస్ఐ శ్రీకాంత్, సర్పంచ్ లక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ అబ్రహం పూమయ్య, డప్పుల అశోక్, మేకల ఎల్లయ్య తదితరులు హాజరై పూజలు నిర్వహించారు. ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన భక్తుల కోసం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు మాదంబాబు సతీష్ తెలిపారు. మల్యాల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో నూతనంగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్ట చేసేటువంటి కార్యక్రమం, అదేవిధంగా శివాలయాన్ని ఇతర దేవుళ్ళను ప్రతిష్ట చేసే కార్యక్రమాన్ని గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కమిటీ ద్వారా గ్రామ పంచాయతీ పాలకవర్గం పెద్దలు, ఆలయ కమిటీకి కూడా ఏర్పడినటువంటి అధ్యక్ష కార్యదర్శులు, గ్రామంలో ఉన్నటువంటి దాతల సహకారంతో దేవాలయంలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని పూజారుల సమక్షంలో బ్రాహ్మణుల సమక్షంలో మరి చక్కటి నైవేద్యము పూజా కార్యక్రమంతో పాటు ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పడేసి చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆ సీతారామచంద్ర స్వామి మెచ్చి, ఆ శివుడు మెచ్చి మరి ప్రాంతంలో ప్రజలందరూ కూడా చక్కటి ఆశీస్సులు అందజేయాలని చెప్పి ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో ఆయుర్రాయుగులతో రసాలతో ఉండే విధంగా సకాలంలో చక్కటి వర్షాలు పడే విధంగా మరి ఈనాటి కార్యక్రమాలకు సీతారామచంద్ర స్వామి మెచ్చి శివుడు మెచ్చి తమ సంపూర్ణ ఆశీస్సులు ప్రాంత ప్రజలకు అందజేయాలని చెప్పని ఈ సందర్భంగా ఆ శివుడిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఆ స్వామివారి ఆశీస్సులో కృప తీసుకునే విధంగా మాకు మరి ఆహ్వానించినటువంటి మల్యాల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీకి, వీడీసీకి, పంచాయతీ పాలకవర్గానికి, అన్ని కుల సంఘాలకు పెద్ద వయసులో కూడా మా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందజేస్తాను, ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరూ కూడా ఈ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ శివుడి ఆలయ ప్రతిష్ట సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను.